హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కై బ్లూ మై వరల్డ్ షాప్ మహబూబ్ నగర్. ఈరోజు టాపిక్ ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మొబైల్స్లో అంటే రియల్మీ కూడా ఆండ్రాయిడ్ వన్ మొబైల్స్, ఇంకా గూగుల్ పిక్సెల్స్ మొబైల్స్, అంతేకాకుండా వన్ ప్లస్ మొబైల్స్లో రికార్డింగ్ చేస్తే ఆపోజిట్ వ్యక్తులకు అనేది ఈ విధంగా రియల్మీ మొబైల్స్లో అంతేకాకుండా వన్ ప్లస్ మొబైల్లో కాల్ రికార్డింగ్ చేస్తున్నట్లు ఆపోజిట్ వ్యక్తికి వినబడుతుంది. అప్పుడు ఆపోజిట్ వ్యక్తి ముంగడ మన బిహేవియర్ అనేది చాలా గలీజ్గా అనిపిస్తుంది. అందుకోసమని ఈ ప్రజెంట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఒకటి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ అంటే మీ మొబైల్లోని ప్లేస్టోర్ ఓపెన్ చేయండి. ప్లేస్టోర్ ఓపెన్ చేసి ట్రూ ఫోన్ డయలర్ అనేది డౌన్లోడ్ చేయండి. ఇంకో నేను డౌన్లోడ్ చేస్తున్నా. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ట్రూ ఫోన్ డయలర్ అండ్ కాంటాక్ట్స్ అండ్ కాల్ రికార్డర్ అని కొట్టగానే ఆటోమేటిక్ వచ్చే ప్లేస్టోర్లో రావడం జరుగుతుంది. అది మీరు డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అడిగి డిఫాల్ట్ వచ్చేసి సెట్టింగ్స్ మీరు ఈ ట్రూ ఫోన్కు మీరు ఓకే చేయండి. పర్మిషన్స్ రిక్వైర్మెంట్స్ ఏమైనా అడిగితే మీరు అలో చేయండి. అలో చేసినా కూడా ఇంకా డిస్ప్లే ఓవర్ ద యాప్ అని అంటే డిస్ప్లే స్క్రీన్ పైన ఫుల్ స్క్రీన్ రావడానికి, అంతేకాకుండా నీకు అది పర్మిషన్స్ అడుగుతుంది మళ్ళీ ఒకసారి. దీనికి మీరు యాప్లోకి వెళ్ళిన తర్వాత అన్ని పర్మిషన్స్ ఇచ్చేసేయండి. ఇందులో ట్రూ ఫోన్ డయలర్ అని ఉంటుంది, దాన్ని మీరు ఓకే చేయండి. డిస్ప్లే ఓవర్ అదర్ యాప్స్ అనేవి ఇది కూడా పర్మిషన్ అడుగుతుంది. ఇదేంటంటే మీరు వేరే యాప్ యూజ్ చేసేటప్పుడు డిస్ప్లే పైన మీకు కాలింగ్ అనేది టైమ్స్ పడుతుంది కదా, దానికోసం మీకు పర్మిషన్ అడుగుతుంది. దీన్ని కూడా మీరు ఓకే చేయండి. ఇప్పుడు నేను మీకు ఒక శాంపిల్ చూపిస్తున్నాను చూడండి. 198కి కాల్ చేసి ఇంకో ఇప్పుడు 198కి కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఇప్పుడు రికార్డింగ్ ఆప్షన్ వచ్చేసి మీకు ఇందులో కనిపించట్లేదు. ఇది మీకు డైరెక్ట్ అనేది రాదు, దీనికి కూడా ఒక చిన్న సెట్టింగ్స్ అనేది చేయాల్సి వస్తుంది. అది చాలా సింపుల్, మీకు నేను చూపిస్తాను మీకు సెట్టింగ్స్ అనేవి ఏ విధంగా చేయాలో. ఇది మీకు మ్యాండేటరీ. ఈ విధంగా ప్రాబ్లం అనేది జరుగుతుంది. ఈ ప్రాబ్లం మీకు సొల్యూషన్ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. మీరు కొంచెం సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తే నేను ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ చేస్తాను. కింద మూడు చుక్కలు కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్ డౌన్లో, దాన్ని మీరు ఓకే చేయండి. ఓకే చేసినప్పుడు స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ కాల్స్ అని కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినా కూడా మీకు ఆటోమేటిక్గా దాన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎనేబుల్ చేసినా కూడా ఇప్పుడు అనేది మీకు ఆప్షన్ అనేది మీకు అప్పుడు డయల్ చేస్తారు కదా దానిలో కనిపిస్తుంది. నేను బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళి మీకు ఇంకొక కాల్ చేసి చూపిస్తున్నాను చూడండి. మళ్ళీ 188కి కాల్ చేస్తున్నాను. 188కి కాల్ చేసినా కూడా మీకు ఇంకో కింద రికార్డింగ్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని మీరు ఓకెన్ చేసినా కూడా ఎలాంటి శబ్దం అనేది రావట్లేదు, ఎలాంటి సౌండ్ అనేది రావట్లేదు. మీరు ఒకసారి చెక్ చేయండి. ఇది మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇది నేను 2-3 మొబైల్స్లో వేసి కూడా చెక్ చేశాను. ఐ హోప్ యూ మీరు ఈ వీడియో ద్వారా ఇది ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా తెలియకుంటే ఈ విషయం చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.